హే, నన్నెందుకు ఎక్కడ తీసుకొచ్చావు? చేయిదేనా అమ్మ జీవితం, ఏ గుడ్డు లేదు అక్కడ. ఇంతకీ నేను ఎవరనుకుంటున్నారా? నేను ఒక దొంగనండి. దొంగ అంటే మరీ అంత పెద్ద దొంగను కాదు, ఏదో రోజు గడవడానికి చేసే దొంగని. అసలు ఏడిపోయి నీ బాధ నాకు అర్థం కావట్లే. ఎవరంటే నవ్వును తీసుకొచ్చావు నువ్వు? నా బయట చాలా పనులు నేను చెప్తున్నాను, ఆయన నువ్వు అర్థం చేసుకుని ఏంటి? నాకు వెళ్ళిపోతున్నాను, నా చాలా పనులు ఉన్నాయి. ఒక్కసారి నా మాట, 2 మినిట్స్ ఆగు, 2 మినిట్స్ ప్లీజ్. ఏంటి డైరీ? భయ ఈ డైరీ చదువు, నీకే అర్థం అవుతుంది మొత్తం. ఏ అసలు ఎందుకు చదువు ఈ డైరీ? నా వేరే పనులు చెప్తున్నా, వెళ్తున్నానా? ఒకసారి డైరీ చదువు, నీకే అర్థం అవుతుంది ప్లీజ్. అసలు ఏముంది డైరీలో? ఇదేంటి ఇందులో నా ఫోటో ఉంది? సెకండ్స్ వద్దురా అంటే ఉన్నావు, ఇప్పుడు చూసావా ఎంత లేట్ అయిందో? సంజయ్ మూవీ బాగుంది కదా? సూపర్ రా. అరే అక్కడ యాక్సిడెంట్ అయిందిరా. హలో అన్నా, బయట అన్నా చెప్పండి, ఏమండి అన్నా, ఎలా జరిగింది? అందుకు బ్యాగ్ ఏంటి భయా? ఏమైందన్నా అన్నా? ఏడు అసలు ఏదో చెప్పండి, నాకు ఫోన్ నెంబర్ ఏడు ఏదో చెప్పండి అన్నా. అన్నా అసలు ఏమైందన్నా? డబ్బు ఉంది, ఆ డబ్బు చిల్డ్రన్ ట్రస్ట్ చేరాలి, అది మా అయ్య గారు ఆశయం, ఎలాగైనా చేర్చండి అన్నా. లే లేనా లే, ఏమైందా నాకు ట్రస్ట్ ఏంటో డబ్బు అసలు ఏంటి అర్థం కదా చెప్పడం అవసరం అన్నా. లేనా అన్నా? లేదు సార్. అన్నా అన్నా లేనా? సంజయ్ ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు, పద. హలో సంజయ్. చెప్పు ముందు. ఏం ఆలోచించావైతే? దేని గురించి? మనీ గురించిరా. నైటే ఫిక్స్ అయ్యాం కదరా, ఆ డబ్బు ఎలాగైనా సరే చిల్డ్రన్ టెస్ట్ చేరాలని. ఏం మాట్లాడుతున్నారు, మైండ్ పనిచేయట్లేదా? బాగా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాను రా. మన లైఫ్ రా, చాలా మంది చిన్నపిల్లల లైఫ్ రా. మనం దగ్గరగా బతకొచ్చురా, ఆ డబ్బుకి సంబంధించిన వాళ్ళు ఎవరూ లేరు, ఆ డబ్బు మనం షేర్ చేసుకున్నారా మన లైఫ్ బాగుంటుంది. నేను ఒక్కసారి ఫిక్స్ అయితే ఇంకా ఆ మాట మీద ఉంటున్నాను, నీకు తెలుసు కదరా. రే ఒక్కసారి ఆలోచించరా. సారీ మున్నా. ఏమో తెలీదు, అయ్యగారి డైరీ ఇచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. చదవమంటే చదువు రాదు, ఎవరికైనా ఇప్పటి నమ్మబుద్ధి కాదు. ఎందుకు మిమ్మల్ని చూసాక మా అయ్యగారి రూపంలో ఉన్నారు, అందుకే ఇచ్చాను మీకు. ఈ టైంలో కోల్ ఫామ్ దగ్గర ఉంటాడు. వీడేంటి సంజయ్లా ఉన్నాడు? అంటే నువ్వేనా? నేనే. ఇప్పుడు సంజయ్ ఎక్కడున్నాడో తెలుసా? ఏ సంజయ్, ఎవరికోసం అడుగుతున్నావు నువ్వు? వయసు మీరుంది కదా, గుర్తుండిపోవచ్చు. ఒక్కసారి 18 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూడరా, తెలుస్తుంది. ఈ ఫేస్ చూస్తే గుర్తురావడం లేదా? ఎందుకు గుర్తులేడు? నా ప్రాణ స్నేహితుడు,
నాకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. అయినా ఇప్పుడు నీకేమీ కనిపించడా? అది నేను నిన్ను అడగలు, నిజం చెప్పు. నువ్వు అనేం చేయలేదా? నిజంగా ఏం జరిగిందో నాకు తెలీదు. వీడేంటి సంజయ్లా ఉన్నాడు? సంజయ్కి వీడికి సంబంధం ఏంటి? ఎందుకైనా మంచిది, ఈయన ఫాలో అవడం బెటర్. ముందకూడే విషయం ఏం తెలియదంటే అసలు డబ్బేమైనట్టు. దేవుడా దేవుడా, దేవుడంటే గుర్తొచ్చింది. మా అయ్యగారికి దేవుడి మీద భక్తే లేదు. అలాంటిది ఆ రోజు కంగారుగా ఇంటికి వచ్చారు. ఎక్కడికి వెళ్ళి వచ్చారు అయ్యగారు ఎందుకు కంగారు పడుతున్నారంటే గుడికి వెళ్ళానన్నారు. అయ్యగారు ఆ మాట చెప్పేసరికి నాకు ఆశ్చర్యం అనిపించింది. ఒకసారి ఆ గుడికి వెళ్ళి చూస్తే ఈ ఊర్లో ఎన్ని గుళ్ళు ఉన్నాయి? ఒకటే గుడి. కూడా వెతికాను, ఏం దొరకలేదు నాకు. పేపర్లు ఉన్నాయి. అసలు నాకు నీ మీద నమ్మకం లేదు. అటువంటిది ఈరోజు నీ దగ్గరికి ఎందుకు వచ్చానంటే, ఎలా అయినా సరే మా ఫ్రెండ్ మనసు మార్చు, అలాగే లెటర్ వాడికి చేరేలా చెయ్యి. ఈ లెటర్ నేనే వాడికి నేరుగా ఇవ్వచ్చు, కానీ ప్రెజెంట్ వాడు నన్ను నమ్మే స్థితిలో లేడు. భయా ఏం రాసింది అందులో? భయా ఏం రాసింది అందులో? ఏం రాయడరా, ఏం రాయడం, మొత్తం అంటే ట్రస్ట్కి రాసిస్తారు మీ అయ్యగారిని. అంటే మొత్తం పోయినట్టేనా? ఎంత ఆశపడ్డానరా, ఆ డబ్బు దొరికితే లైఫ్లో సెటిల్ అయిపోద్దాం అనుకున్నాడు, కానీ లాస్ట్ మనకి ఒక కాగితం మిగిలింది. మళ్ళీ మరి ఏం చేస్తాం? రే డబ్బు గురించి ఒక వెతుకుతున్నావు నువ్వు? ఈడొకరా మనకి. నువ్వు మాటలతో వినే రకం కాదురా, డబ్బు ఎక్కడ దాచో చెప్పు. ఇందా మొత్తం నువ్వే తీసుకో. ఇదేంటి డబ్బు మొత్తం ట్రస్ట్కి రాసాడు? వెనక్కున్న రిసిప్ట్ చూడరా. ఏంటి నా పేరు మీద రాసాడా? తప్పు చేశాను రా, చా తప్పు చేశాను, అర్థం చేసుకోలేదు నా ఫ్రెండ్ని చంపేశాను రా. ఏంటి చంపేశావా? నేను ఒక్కసారి ఫిక్స్ అయితే ఇంకా ఆ మాట మీద ఉంటున్నాను, నీకు తెలుసు కదరా. చా నువ్వే నా ఫిక్స్ అయ్యేది, నేను ఫిక్స్ అవుతా, నిన్ను చంపి ఆ డబ్బు తీసుకుంటా, ఇది ఫిక్స్. హలో రెడ్డి, ఎక్కడున్నావు? అక్కడే ఉండు, 5 మినిట్స్లో వస్తా. అరే బా మొన్న ఫోన్ చేశాడరా, ఐ థింక్ మనతో ఏదో పని పడి ఉంటుంది. అయితే శ్రీనివాని పిలుపు. సరే రమ్మను వాణ్ణి. అరే మామా ఏమన్నా చేయాలి? నా ఫ్రెండ్ సంజయ్ తెలుసు కదా నీకు? తెలుసు. వాడిని చంపి 20 లక్షలు క్యాష్ ఉంటే తీసుకురా. ఓకే. అరే మామ గంట ఓకే కదా? ఓకే గంటలో చెప్తా ఏదోటి.
అరే డబ్బు ఎక్కడ పెట్టారా? రేయ్ రేయ్ చచ్చారు రా, వీడు పదం పదండి. మున్నాబాయ్ ఖాళీ చేతులతో వచ్చావు, డబ్బు ఎదురా? డబ్బు ఏం లేదు, చంపేశా. అంటే చంపేశావా? చంపిస్తే డబ్బు ఎక్కడ ఉందో తెలుసు? అంతా తెలీదు, చంపేశా అంతే. నీకు పని అప్పు చెప్పాను చూడు, ఇక్కడుంటే చంపేస్తా. పో. ఎంతో మంది చిన్నపిల్లలు ఆశయంరా, వాళ్ళకు వచ్చిన వ్యాధి నయం చేసుకోలేక వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని వీధులు వదిలేస్తున్నారు. అలాంటి వాళ్ళని చిల్డ్రన్ ట్రస్ట్ వాళ్ళు ఆదుకుంటున్నారు. ఒక అయ్యగారు ఆశయం, ఆ ఆశయాన్ని ట్రస్ట్కి అందజేస్తే ఎంతోమంది చిన్నపిల్లలను ఆదుకుంటారు. మనం రోడ్డుపై వెళ్ళినప్పుడు రోడ్డు పక్కన ఎంతోమంది అనాథ పిల్లలు ఉంటారు. వాళ్ళకు వచ్చిన రోగాలకు నయం చేసుకోలేక వాళ్ళ పేరెంట్స్ అలా వదిలేశారు. వాళ్ళ స్థానంలో మన పిల్లలుంటే, నీలాగే వేరే వాళ్ళు కూడా ఇలాగే చూసి వెళ్ళిపోతే నీ పిల్లల్ని కాపాడేదెవరు? ఆ పరిస్థితి ఏ పిల్లలకి రానివ్వద్దు. ప్లీజ్ సేవ్ ద చిల్డ్రన్. ఇలా ఎంతోమంది పిల్లల్ని చేరదీస్తూ కాపాడుతున్న సేవ్ ద చిల్డ్రన్ ట్రస్ట్కి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఈ ఫిలిం అంకితం చేస్తున్న మీ ప్రదీప్ శర్మ.